హైదరాబాద్ మహానగరంలో మీ సొంతింటి కల ట్రిపుల్ ఆర్ సంస్థనందు అత్యాధునిక సౌకర్యాలతో అతి తక్కువ ధరకే హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌస్ అందించబడును. మీ ట్రిపుల్ ఆర్ సంస్థ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఫోన్ 7995155522. అవును, పెళ్లి చాలా గొప్పగా జరిగింది కదా. అవును, రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. స్నేహ అయితే చాలా హ్యాపీగా ఉంది కదా. యా, తన మొహంలో సంతోషం చూసి చాలా ముచ్చటగా అనిపించింది. అయినా మన వాళ్ళల్లో మనకు కావాల్సిన వాళ్ళ మధ్యలో పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప వరం కదా. అవును, అయినా అలా చేసుకోవడానికి అదృష్టం ఉండాలి. మెట్ల ముందు నుంచి వెళ్దాం కదా, సరదాగా ఉంటుంది. సరే, పెళ్లి చాలా బాగా జరిగింది కదా. అన్ని చాలా బాగా ప్లాన్ చేసుకుని మరీ చేసుకున్నారు. పెళ్లి అంటే అలా చేసుకోవాలి, అలా జరగాలి. మనము చేసుకున్నాం, టైంకి తాళి కూడా లేకుండా. ఇందుకే కదా నువ్వు స్టెప్స్ ఎక్కుదామన్నది. మూసుకొని నడు. మూసుకుంటా మూసుకుంటా, ఇప్పుడు నోర్మయించి అప్పుడు నోర్మయించి ఇంకెప్పుడు నన్ను మాట్లాడినవకు. మీ అమ్మా నాన్న ఏమో పెళ్లి ఒప్పుకోలేదు, ఏదో హడావిడిగా పెళ్లి జరిగిపోయింది. మా అమ్మా నాన్న ఒప్పిస్తేనేమో వచ్చేటప్పుడు తాళి పట్టి మర్చిపోయి వచ్చారు. దానికి ఏమైంది ఇప్పుడు? పెళ్లి అయితే ఆగలేదు కదా. ఆగలేదు, కానీ గుర్తు పెట్టుకునేలా అయితే ఏమీ లేదు కదా. మా అమ్మా నాన్న పెళ్లి ఒప్పుకోలేదు కాబట్టి రాలేదు. మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారు కదా, వచ్చి ఏం చేశారు?
దాచే దొంగ చూపే నన్నీలాసిలగా మార్చిపోతే కనులు కనులు కలిసిపోతే కాలమాగే కదా కథలు కథలు కలిసిపోతే కావ్యమే కదా అమ్మ నాన్న ఒప్పుకోలేదు కానీ తనను వదులుకోలేనుగా తనను వదులుకోకూడదు అనే కదా పెళ్లి చేసుకుంది ఈ విషయం తనకి ఎందుకు అర్థం కావట్లేదు తన బాధలో కూడా నిజం ఉంది తన కోపంలో కూడా అర్థం ఉంది తన బాధతో ఒక మాట అంటే నాకు కోపం రావడమేంటి నా కోసమే వచ్చింది నా కోసమే బతుకుతోంది ప్రేమైనా కోపమైనా బాధ అయినా కోరికైనా నాతోనే కదా చెప్పుకునేది ఛా అనవసరంగా కోపం చూపించా మనమే సారీ చెప్తే తప్పేంటి అది ఎప్పుడో అయిపోయింది కదమ్మా ఇప్పుడెందుకది సరే ఒక పని చేద్దామా లెట్స్ గెట్ మ్యారీడ్ అగైన్ ఇప్పుడు సెటిల్ అయ్యాం కదా బాగా ఇందాక వెళ్ళిన పెళ్లి కంటే ఇంకా గ్రాండ్ గా చేసుకుందాం వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు కానీ తను నన్ను వదులుకోలేదుగా నా కోసం వచ్చాడు నేను తన కోసం నిలబడాలిగా నా కోసం అన్నిటినీ వదిలేశాడు నేను తన కోసం నా కోపాన్ని వదిలేయలేనా తనే నా సంతోషమైనప్పుడు తన పైన ఎలకేంటి నిన్న నైట్ అలా మాట్లాడుకుంటూ ఉండాల్సింది ఇట్స్ ఓకే మాటలు చాలా విలువైనవి వాటిని మనం చాలా జాగ్రత్తగా వాడాలి అనేది ఎంత నిజమో మన నోటి నుండి వచ్చేసిన మాటకి అప్పటికప్పుడే క్షమాపణ చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఏ విషయమైనా పట్టుకొని పట్టుదలగా నిలబడినప్పుడే ఆ విషయం ఇంకా పెద్దదవుతుంది అలాంటి రోజు మనం తెచ్చుకోవద్దు ఇట్ షుడ్ బి వితిన్ అస్ జల్లై జల్లై కురిసిందిలా మళ్ళీ నన్నే కలిసిందిలా అలై అలై చేరిందిలా వలై నాపై వాలిందిలా బ్రతకడానికి బలం ఎదగడానికి దారి గెలవడానికి ఓపిక ఒకే ఒక్క నమ్మకంపై ఆధారపడి ఉంటాయి నడిచే తీరు చెప్పే మాట వినే పదం అవి నీ బతుకుని నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి మనం ఎలా బతకాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి